గాడిద తెలివి. అనగనగా ఒక ఊరిలో గోపయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఉన్న భూమిలో రకరకాల పంటలు పండించేవాడు. అతని దగ్గర ఒక ఎద్దు ఉండేది. దానికి నాగలి కట్టి పొలం దున్నేవాడు. తరువాత బండి కట్టి బస్తాలను లాగించేవాడు. అది అలా రోజంతా పనులు చేసి చేసి సాయంత్రానికి చాలా అలసిపోయేది. ఒక్కోసారి యజమాని మీద దానికి విపరీతమైన కోపం వచ్చేది. కాని ఏమీ చేయలేని పరిస్థితి. ఎప్పుడు తనకు మంచి రోజులు వస్తాయా అని ఎదురుచూసేది. కొన్ని రోజుల తర్వాత గోపయ్య ఒక గాడిదను కొని తెచ్చాడు. ఎద్దు దగ్గరే దానిని కట్టేయడంతో దాంతో పరిచయం పెంచుకుని అక్కడి విషయాలు తెలుసుకోవాలనుకుంది గాడిద. నెమ్మదిగా మాటలు కలిపింది. యజమాని నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని ఎద్దును అడిగింది. ఎద్దు గాడిదతో తన కష్టాన్నంతా చెప్పుకుంది. అదంతా విన్న గాడిద, నీకు పని తప్పించుకునే ఉపాయం చెబుతాను, వింటావా అంది. అలాంటి మాట కోసం ఎదురుచూస్తున్న ఎద్దు అదేదో వెంటనే చెప్పమంది. మేత మానేసి, నీళ్లు మానేసి జబ్బు చేసినట్లుగా నటించు. తరువాత మన యజమాని నీకు ఎలాంటి పని చెప్పడు అని సలహా ఇచ్చింది గాడిద. మర్నాటి నుంచే ఎద్దు లేవలేదు, మేత తినలేదు, నీళ్లు తాగలేదు, జబ్బు పడ్డదానిలా నటించింది. రైతు దాన్ని చూసి జాలిపడి వదిలేసి పొలానికి వెళ్లిపోయాడు. గాడిద చెప్పినట్టే జరగడంతో ఎద్దు చాలా సంతోషించింది. మరో వారం రోజులపాటు ఎద్దు అలాగే చేసింది. ఇక చేసేది లేక గోపయ్య అనారోగ్యంగా ఉన్న ఎద్దును వదిలిపెట్టి బలంగా ఉన్న గాడిదను పొలానికి తీసుకుని వెళ్లాడు. దానితో ఇంతకు ముందు ఎద్దు చేసే పనులన్నీ చేయించాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. రోజంతా పనులు చేసి చేసి అలసిపోయి సాయంత్రానికి సరిగ్గా నిలబడలేకపోయేది గాడిద. ఎద్దు మాత్రం చాలా ఆనందంగా ఉండేది. ఎద్దును చూసి బాధతో, అయ్యో పొరపాటు చేశానే, సహాయం చేద్దామనుకుంటే ఆ పని అంతా నా మీద పడింది, ఏదైనా మార్గం ఆలోచించాలి అనుకుంది గాడిద. ఆ రాత్రంతా తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. మరునాడు ఎద్దును కలిసినప్పుడు, నాకు నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది మిత్రమా, ఎందుకంటే ఏ పని చేయని నిన్ను పోషించడం దండగట. రేపు నిన్ను పశువధశాలకు తోలుకుని పోతానని మన యజమాని మరొకరితో చెబుతుండగా నేను విన్నాను అంది గాడిద. అంతే, ఎద్దుకు భయం వేసింది. ఇక తన నాటకానికి స్వస్తి పలకాలనుకుంది. మరునాడు మామూలుగా మేత తిన్నది. ఆనందంగా అటు ఇటు తిరిగింది. ఎప్పటిలానే ఆరోగ్యంగా కనిపించడంతో రైతు ఎద్దును పొలానికి తీసుకుని వెళ్లాడు. దాంతో గాడిద తనకు పని తప్పినందుకు ఊపిరి పీల్చుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఒక్కోసారి మనం ఇచ్చే సలహాలు మనకే కష్టాన్ని తెస్తాయి. గద్ద నక్క నీతి కథ. అనగనగా ఒక అడవిలో ఒక తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు ఉండేవి. అవి రెండూ ఆహారం కోసం అడవంతా తిరుగుతూ ఉండేవి. ఒకనాడు అవి అలా సంచరిస్తుండగా పిల్ల ఏనుగుపై పెద్ద కొమ్మ విరిగిపడడంతో అది అక్కడికక్కడే చనిపోయింది. ఉన్న ఒక్కగానొక్క పిల్ల చనిపోవడంతో తల్లి ఏనుగు గుండె పగిలి ఏడవసాగింది. అది ఎంతసేపు ఏడ్చినా పిల్లను అక్కడ వదిలి వెళ్లేందుకు దానికి మనసు అంగీకరించడం లేదు. అయితే ఇదంతా దూరంగా ఉన్న ఓ గద్ద గమనించింది. పిల్ల ఏనుగు శవాన్ని చూడగానే దానికి నోరూరింది. కానీ దాని తల్లి మాత్రం ఎంతకీ అక్కడి నుండి వెళ్లడం లేదు. చీకటి పడిపోతే తను నేల మీద సంచరించడం కష్టం, ఎలా అని ఆలోచించి కుటిల పన్నాగంతో నెమ్మదిగా ఏనుగు దగ్గరికి చేరి ఇలా అంది. చూడు మిత్రమా, ఎంతసేపని ఇలా ఏడుస్తూ కూర్చుంటావు? చీకటి పడితే దెయ్యాలన్నీ ఇక్కడికి చేరుకుంటాయి, కాబట్టి వెంటనే శవాన్ని వదిలేసి నీవు బయలుదేరడం మంచిది అంటూ తొందర పెట్టింది. ఇంతలో అటుగా వచ్చిన ఓ నక్క ఈ హడావిడంతా గమనించింది. అక్కడ పడి ఉన్న పిల్ల ఏనుగును చూసి దానికి కూడా నోరూరింది. కాని అప్పటికే ఆ శవం కోసం గద్ద కాచుకుని ఉండడం దానికి ఇబ్బందిగా అనిపించింది. ఆ తల్లి ఏనుగును ఎలాగోలా చీకటి పడే వరకు ఆపగలిగితే గద్ద బాధ తొలగిపోతుంది. ఇక తనే ఆ శవాన్ని ఆరగించవచ్చు అని అనుకుని నిదానంగా అక్కడికి వచ్చి, పిల్లను వదిలి వెళ్లడానికి నీకు మనసెలా ఒప్పుతోంది మిత్రమా? కాసేపు వేచి చూడు, ఎప్పుడేం జరుగుతుందో ఎవరమాత్రం చెప్పగలము అన్నది. ఇలా తల్లి ఏనుగును అక్కడి నుండి పంపేందుకు గద్ద, ఆపేందుకు నక్క ప్రయత్నాలు చేయసాగాయి.
ఈలోగా వనదేవత ప్రత్యక్షమైంది. పిల్ల దూరం కావడంతో తల్లి ఏనుగు పడుతున్న బాధను గమనించింది. తన మహిమతో పిల్ల ఏనుగును తిరిగి బతికించింది. దాంతో తల్లి ఏనుగు ఆనందానికి హద్దే లేదు. కపట బుద్ధితో ఎదుటివారి కష్టాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించిన గద్దా నక్కలను బందీలుగా చేసి వనదేవత మాయమైపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎదుటివాళ్లు చెప్పే ప్రతి మాట మన మంచి కోసమే అని నమ్మేయకూడదు. నక్కాపులి యుద్ధం. అనగనగా అడవిలో ఒక నక్క నివసిస్తూ ఉండేది. అది చాలా జిత్తులు మారేది. దానికి అడవిలో స్నేహితులు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఆ నక్క ఎప్పుడూ అందర్నీ మోసం చేస్తూ ఉండేది. కుక్క, తోడేలు మొదలైన జంతువులు కూడా ఈ నక్కతో కలిసేవి కాదు, స్నేహం చేసేవి కాదు. దాని నుండి అన్నీ తప్పించుకు తిరిగేవి. రాత్రి వేళల్లో ఇతర జంతువుల్ని తన కోతతో భయపెడుతూ ఉండేది ఆ నక్క. నిశ్శబ్దంగా ఉండే రాత్రిలో దాని కోత వల్ల వేటికి నిద్ర లేకుండా పోయింది. ఎలుకలు కలుగులు దాటి బయటకు వచ్చేవి కాదు, పక్షులు గోళలోనే ఉండిపోయేవి. మరే ఇతర జంతువులు దాని అరుపులను భరించలేక వాటి వాటి స్థావరాలలోనే ఉండేవి. పైగా నక్క గొప్పలు చెప్పుకుంటూ ఉండేది. నాకంటే గట్టిగా ఎవరు అరవలేరు, నా అరుపు వింటే అన్ని జంతువులు భయపడతాయి అనేది. ఆ విధంగా నక్క చాలా దారుణంగా తయారైంది. అలా అరవవద్దని చెప్పే ధైర్యం ఏ జంతువుకు లేదు. ఒకరోజున దానికి పెద్ద పులి శరీరం దొరికింది. దానిని చూడగానే నక్కలో ఒక వింత ఆలోచన వచ్చింది. అప్పటి నుండి దాని జిత్తులు ఇంకొక రకంగా మారాయి. అది ఆ శరీరం వేసుకుని పెద్ద పులిలా మారి, ఈ రోజు నుండి నేను పులిరాజాని. దానికున్న బలం ధైర్యం నాకు ఉన్నాయి. అడవిలో ఉన్న ఏ జంతువునైనా భయపెట్టగలను. నేను ఇప్పటి నుండి ఈ శరీరాన్ని ధరించే తిరుగుతాను అని నిర్ణయించుకుంది. అడవిలోకి కొత్తగా వచ్చిన పెద్ద పులిని చూసి చిన్న జంతువులు భయంతో వణికిపోయాయి. ఆ పులి చేసే నష్టాన్ని తట్టుకోలేకపోతున్నాయి. నక్క పులి రూపంలో ఆ అడవికి రాజులా పరిపాలిస్తూ ఉంది. కొన్ని రోజులు అలా గడిచాయి. ఒకరోజు ఆ నక్క అడవిలో ఒక మారుమూలకి వెళ్ళింది. అక్కడ అది ఒంటరిగా ఉంది. అంతలో ఒక పెద్ద పులి దానికి ఎదురుగా వచ్చింది. నక్క తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. అది నిజమైన పులే. ఇంతవరకు ఈ ప్రదేశానికి పులి సింహము రాలేదే, ఇది ఎక్కడినుండి వచ్చిందబ్బా అని లోలోపులు అనుకుని భయపడింది. పులి వేషం వేసుకుని అందర్నీ భయపెడుతున్న ఈ నక్క గురించి తెలిసిన ఆ పెద్ద పులి కోపంతో నక్క మీదకు దూకింది. తనకు చాలా బలం ధైర్యం ఉన్నాయని నమ్మే నక్క దానితో పోరాటానికి దిగింది. నిజమైన పులి, నక్క పులి మధ్య చాలాసేపు యుద్ధమే జరిగింది. కాని నక్క ఎంతసేపు ఎదురు వెళ్ళగలదు? సహాయం కోసం నక్క అరవడం మొదలుపెట్టింది. కాని ఒక్క జంతువు కూడా దానికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. చివరికి పెద్ద పులి నక్కని తన బలమైన పంజాతో ఒక్కటిచ్చి చంపేసింది. ఇతర జంతువుల పట్ల అతి క్రూరంగా ప్రవర్తించిన నక్క అంతే క్రూరంగా చనిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మన చెడు ప్రవర్తన చెడునే కలిగిస్తుంది. సింహం పులి పోట్లాట. అనగనగా ఒక అడవిలో మృగరాజు పులిరాజు కలిసి ఉండేవి. అయితే అవి రెండూ వేటికవే వేరువేరుగా వేట కోసం వెళ్లేవి. పులి సింహం రాకను ముందే పసిగట్టి మిగిలిన జంతువులు వాటికి చిక్కకుండా తప్పించుకుపోయేవి. దూరంలో ఏ జంతువైనా కనిపించినా రాజాలిద్దరికీ వయసైపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి. ఉన్నదాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి. ఓసారి 10 రోజులపాటు తినడానికి ఏమీ దొరకక పులి సింహం ఆకలితో నకనకలాడిపోయాయి. అలాంటి సమయంలో వాటికి ఓ కుందేలు పిల్ల కనిపించింది. అప్పుడు సింహం, మిత్రమా, మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి. ఈసారి కలిసే చెరువైపు నుంచి దాడి చేద్దాం అని చెప్పింది. దానికి పులి కూడా అంగీకరించింది. రెండూ కలిసి తెలివిగా చెరువైపు నుండి దాడి చేయడంతో కుందేలు పిల్ల దొరికిపోయింది. దాంతో వాటి సంతోషానికి అంతే లేదు. అయితే సింహం మాత్రం, కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట వచ్చింది నాకు, అందుకు ముందు నేనే తింటాను అంది. ఆ మాట వినగానే
పులికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇక్కడ ఉన్నదే చిన్న కుందేలు పిల్ల, ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు, ఇద్దరం కలిసే వేటాడం, కలిసే తిందాం అని చెప్పింది. అందుకు సింహం ఒప్పుకోలేదు. మాటామాట పెరిగింది. రెండూ పోట్లాడుకోవడం మొదలుపెట్టాయి. ఈ గొడవంతా చెట్టుచాటు నుంచి ఓ నక్క గమనించసాగింది. అసలే వృద్ధాప్యం. ఆ పైన ఆకలితో అలమటిస్తున్నా ఆ రెండూ ఎక్కువసేపు పోట్లాడుకోలేవన్న విషయం దానికి అర్థమైంది. గొడవ పడిపడి సింహం పులి ఓపికలేక అలసిపోయి కూలబడ్డాయి. అదే అదునుగా భావించిన నక్క వేగంగా కుందేలు పిల్లను లాక్కుని పారిపోయింది. కలిసి పంచుకోకుండా గొడవపడి దొరక్క దొరక్క దొరికిన ఆహారాన్ని కూడా పోగొట్టుకున్నామే అని సింహం పులి బాధపడ్డాయి. ఈ కథలో నీతి ఏమిటంటే రెండింటి మధ్య పోరు మూడోదానికి లాభిస్తుంది.